నమస్కారం అమ్మా నమస్కారం బాబు మీకోసమే పళ్ళు తెచ్చాను ఎవరు బాబు మీరు మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా కూతురా కొడుకే కొడుకా ఎవరండి మీరు మీరు ఎవరండి నా పేరు సంతానం ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే చూడు సత్య ना దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావ్ మోసపోవడం నీ తప్పు మోసం చేయడం నా వృత్తి అయినా ప్రేమగేమ నాకు పడవు నేను ఎంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను అయితే నీకు ఉంగరం చెయిన్ కావాలా మార్వాడి దగ్గర తాకట్టు పెట్టాను 1 వీక్ లో తెచ్చుస్తాను సత్య నేను ఉంగరం అడగట్లేదు జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమన్నాను అంతే కుశాల్ నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు ఉంగరం అంటే బంగారం అంతే దయచేసి నా వెంట తిరగడం మానేసేయ్ ఆటో ఇక్కడ సత్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ప్లీజ్ సత్య సత్య ప్లీజ్ సత్య వెళ్ళిపో కుశాల్ వదిలే నన్ను సత్య ఆగు వెళ్తానే వెళ్తాను బట్ ఒక్కటి గుర్తు పెట్టుకో అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు పోవే ఇదిగో చాక్లెట్స్ డబుల్ తీసుకో పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి ఓకేనా నీకు ఎందుకు అమ్మ శ్యామ ఇందులో శ్రమేముంది బాబాయ్ నేను అనాథనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే నేను ఉండగా వాళ్ళ అనాథలు కాకూడదు వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను జాగ్రత్త బాబాయ్ అట్టగనమ్మా చూసావుగా నా పరిస్థితి కుశాల్ నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నీకు నాకు సెట్ అవ్వదు పుస్తకాలు ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు చెక్కనికి షార్పెన్లు తుడపనికి రబ్బర్లు కనీసం ఒక్కోనికి 2000 వేసుకున్నా నెలకి 20000 అవుతాయి 20000 అవి ఎక్కడి నుంచి తేవాలరా సింపుల్ భయ్య బ్యాంక్ లో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఏ 2% ఇంట్రెస్ట్ చేసుకున్నా నెలకి 20000 వచ్చేస్తాయి 10 లక్షస్ ఇంత షార్ట్ టైం లో మనీ గెయిన్ చేయడం ఎలారా ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని కొన్ని మార్గాలు ఉంటాయి గవేంటంటే రేస్ లాడొచ్చు కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి తేకట్ కూడా ఆడొచ్చు మూడు ముక్కలు ఆడినా గానీ ఆ మూడు ముక్కలు మనకే పడాలి రే దొబ్బకరా మ్యాటర్ చెప్పు పేరు లవకుమార్ అప్పగిస్తే 25 లక్షలు సపోజ్ పర్ సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి అంతేనంటావా అంతే భయ అంతే మనం జైలుకు పోతే మనం లోపటే మా పెండ్లాలు బయట అసలు ఇయ్యాలి రేపు దీని వల్ల మంచిగా లేవు అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం కాలిగుండ జాగాన్ని కబ్జా చేసి అమ్ముకుందాం ఊకన్నా మజా చేస్తావా
హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది ఉందే అనుకో ఈ బాడి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది మరి ఏం చేస్తావురా కిడ్నాప్ చేద్దామన్నా కిడ్నాపింగ్ అవునన్నా బాగా బలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో సంపుదామని బెదిరిద్దాం అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు అప్పుడందరం సేపుకుంటామన్నా డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని డబ్బు వల్లే లైఫ్ లో వైఫ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా అయ్యా ప్రాబ్లమ్లు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు సాగదీసినంత మాత్రమే సాల్వ్ కావు కానీ జరిగేటప్పుడు జరుగుతాయి అంతే కదా గ్రహచారం గంటా మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా నడవండి భయ్యా అన్నా ఆ పోరడు బెంజ్ నుంచి దిగిందంటే వాని రేంజ్ ఏంటో అర్థం చేసుకో కానీ కిడ్నాప్ చేద్దాం ఓ 20 లక్షలు డిమాండ్ చేద్దాం 20 లక్షలు ఏంట్రా 50 లక్షలు డిమాండ్ చేద్దాం డేయ్ స్మోక్ మాన్ తీసుకురా నీ మొహల్లా ఉంది